ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మొదలైందో ఆ లక్ష్యాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైపోతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఒక ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. మేము చేస్తున్న ప్రయత్నం మేము చేస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన సమస్యను ఖచ్చితంగా అడ్రస్ చేయగలుగుతున్నాం. కంపెనీ ఏదైనా యజమానం ఏదైనా భాస్కర్ సాగర్ అనే వ్యక్తి కనిపించేంత అమాయకుడు కాదు అని చెప్పి కొన్ని ఆరోపణలు నేను విని ఉన్నాను. నేను పన్నున చెట్టుగా రాలేదు సార్ అన్నట్టు కంపల్సరీ నెగిటివ్ ఫోర్స్ అనే ఉంటుంది. ఇంతమంది నాయకులు ఉండగా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మీద ఎందుకు భాస్కర్ సాగర్ ఇంత అభిమానం? ఉద్యమకారులు ఉద్యమ స్థానంలో ఉద్యమాది నేతలు అని కొంతమందిని పేరు తీసుకుంటే మనం దానిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మా నాయకుడి పేరు ముందు వరుసలో ఉంటుంది. మీ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండరు, నియోజకవర్గ ప్రజల్ని గాలికి వదిలేశారు అని చెప్పి కాంగ్రెస్తో పాటు బీజేపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు? తెలంగాణ వచ్చిన తర్వాత మౌగులార్కు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయిన తర్వాత అంతకుముందు 14-15 రోజులకు ఒకసారి వచ్చినటువంటి మంచినీళ్ళు ఈరోజు రోజుగా ఇస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎందుకు మీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద సరైన మనిషి కాదు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు? మేము ఏ పని చేసినా మా నాయకుడు మా ప్రభుత్వము మా కేసీఆర్ గారి ఆశీస్సులతోన శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఇప్పుడు మనం ఏవైతే పేర్లు చెప్పాం అందులో మీ శ్రీనివాస్ గౌడ్ కూడా రాబోయే రోజుల్లో ఓడిపోబోతూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రచారం బయట నడుస్తుంది. ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తాం, అభివృద్ధితో సమాధానం చెప్తాం, ఓటుతో సమాధానం చెప్తాం. బీజేపీ పార్టీ గురించి మీకున్న అవగాహన ప్రకారం ఏం చెప్తారు? బీజేపీ పార్టీ గురించి తక్కువ మాట్లాడుకోవడం బెటరు. వాళ్ళు గెలిచేది లేదు, పోయేది లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేసేది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలం పుంజుకుంటుంది రోజు రోజుకి అని చెప్పి బయట వార్తలు వస్తున్న నేపథ్యం ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు మా ప్రాంత ఉమ్మడి జిల్లా నాయకుడు అని చెప్పడానికి సిగ్గుపడాలో ఆనందపడాలో తెలియజేస్తుంది. సీఎం కేసీఆర్ దైవం, మంత్రి హరీష్ రావు డౌన్ టు ఎర్త్, మంత్రి కేటీఆర్ విజనరీ మినిస్టర్, విజనరీ నాయకుడు. మీరు అభిమానించే మీ నాయకుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బడు బలహీన వర్గాల దైవం, దమ్మున నాయకుడు. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో నేను ఒక యువ నాయకుడిని మీకు పరిచయం చేయబోతున్నాను. యువ నాయకుడు అని చెప్పడం కన్నా విద్యార్థి నాయకుడిగా విద్యార్థి దశ నుండి తెలంగాణ కావాలి, మా తెలంగాణ కోసం మేము చావటానికైనా సిద్ధమని చెప్పి ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడారు. అటువంటి విద్యార్థుల్లో ఒకరైన వేముల భాస్కర్ సాగర్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన పెద్దగా పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటూ ఉన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘానికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సేవా సమితి పేరుతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తూ ఉన్నారు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సరే, ఆయనతో చాలా విషయాలు మాట్లాడాలి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వేముల భాస్కర్ సాగర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. నమస్కారం. సో ఎలా ఉన్నారన్న? బాగున్నా, వెల్, నాట్ బ్యాడ్. సో చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. మీరు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు. సరే, సేవా కార్యక్రమాలు మీరు ఎన్నో ఏళ్ళుగా కొనసాగిస్తున్నప్పటికీ భాస్కర్ సాగర్ అనే వ్యక్తిని మేము ఫేస్బుక్లో కానివ్వండి, సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉన్నాం,
మిమ్మల్ని వెతుక్కుంటూ లింగంపల్లి నుంచి ఇక్కడి వరకు వచ్చాం. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి, మీరు చేస్తున్న కార్యక్రమాలు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. అసలు వేముల భాస్కర్ సాగర్ అనే వ్యక్తి ఎవరు, ఎక్కడ పుట్టారు? మాది పాలమూరు జిల్లా. మా డాడీ పేరు తిరుపతయ్య, మమ్మీ పేరు యాదమ్మ. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో డాడీ మేస్త్రిగా వర్క్ చేస్తాడు. మాది సగర ఉప్పర జాతి. ఎక్కడ వర్క్ ఉన్నా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కడ ఉన్నా అక్కడ పోయి పని చేసుకొని లేబర్ని తీసుకెళ్ళి పని చేయించి ఎదిగేటటువంటి క్రమం. వ్యవసాయ ఆధారిత కుటుంబం. వ్యవసాయం చేస్తూనే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో డాడీ వర్క్ చేస్తున్నాడు. నేను చదువుకుంటూ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉద్యమానికి ఆకర్షితనై తద్వారా పార్టీకి అనుకూలంగా పార్టీ తీసుకున్న జెండా ఎజెండాగా నచ్చి ఉద్యమం చేయాలనే ఉద్యమంలో నేనంటూ ఒక పాత్ర పోషించాలనే ఉద్దేశంతోన, నాకంటూ ఒక అవకాశం ఉంది, నా పాత్ర దీనిలో ఉండాలనే ఉద్దేశంతోన పార్టీలకు రావడం జరిగింది. మీదైతే అసలు ఒరిజినల్గా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మొదలైంది మీ ప్రస్థానం. మీ పెద్దవాడు, మీ అమ్మ నాన్న అక్కడి నుంచి మీది ప్రస్థానం స్టార్ట్ అయింది. సో ఉస్మానియా యూనివర్సిటీలో మీరు బిఎస్సీ అనుకుంటా బహుశా చదువుకుంది. బిఎస్సీ ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్సీ విద్యార్థిగా చదువు ప్రారంభించిన మీరు తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో, మా నాయకుడు కేసీఆర్, మేము కేసీఆర్నే ఫాలో అయ్యే వ్యక్తులం అని చెప్పి మీరు మొదటి నుంచే చెప్తూ ఉన్నారు. కేసీఆర్కి ఆకర్షితులై ఉద్యమంలో పాల్గొన్నారు, చాలా లాఠీ దెబ్బలు తిన్నారు. అసలు ఆ ఉద్యమ ప్రస్థానాన్ని కొంచెం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఉద్యమ సమయంలో? మేము ఇంటర్మీడియట్లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడిగా ఎన్నికైన నేను. కొత్తగా విద్యార్థి విభాగం ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ సార్ మండల అధ్యక్షుడిగా ఎన్నికై విద్యార్థి విభాగంలో పనిచేస్తూ జేఏఎస్ ఇచ్చినటువంటి పిలుపులను కానీ పాటించిన పిలుపులను కానీ మేము పాటిస్తూ హైదరాబాద్ వచ్చి సభలు సమావేశాలు పాల్గొనడం కానీ అక్కడ నుంచి బంద్ కాలను అక్కడ ప్రాటించడం కానీ స్కూల్స్ మామూలుగా పట్టణ బంద్ ఇచ్చినప్పుడు కానీ దానిలో పాల్గొన్నప్పుడు మా వంతు పాత్రగా విద్యార్థి విభాగం పాత్రగా దానిలో పోషించే వాళ్ళం. అప్పుడు ఎక్కడ తెలంగాణ, వీళ్ళంతా చదువు రాదు, వీళ్ళకి చదువు రాని వాళ్ళు. మా పేరెంట్స్కి ఏం చెప్పేవారంటే వీడు ఇలాగే వదిలేస్తే ధర్నాలు రాస్తారోకలు అవన్నీ చేస్తూ ఒక విలన్ టైప్లో వెళ్ళిపోతాడు, అయిపోతాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. కానీ మాకంటూ ఒకటి, చిన్న వయసు అయినప్పుడు కూడా కేసీఆర్ సార్ చెప్పినటువంటి ప్రసంగాలు, స్పీచ్లు, ముఖ్యంగా మా నాయకుడు శ్రీనివాస్ గౌడ్ సార్ జేఏసీ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి సమయంలో ఆ స్పీచ్లు విని మేము ఖచ్చితంగా పాలమూరు మట్టిబిడ్డ ఈ రాష్ట్ర సాధనలో తనకంటే ఒక పాత్ర పోషిస్తున్నాడు, ఆయన వెంట మేము నడవాలి అన్న మా నాయకుడు ఆయన తిన అభిమానంతోన జేఏసీ పిలుపుతో మేము ముందుకు కలిసి ఉద్యమంలో పాల్గొన్నాం. అయితే నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ జిల్లాకి సంబంధించిన కొంతమంది తెలిసిన వాళ్ళతో, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళతో నేను మాట్లాడాను. సో వాళ్ళు నాకు రెండు విషయాలు చెప్పారు. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, నేను ఫోన్ మాట్లాడిన వాళ్ళు. భాస్కర్ సాగర్ ఉద్యమ సమయంలో చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, ఏ కార్యక్రమం అక్కడ కేసీఆర్ పిలుపునిస్తే రోడ్డు మీదకి వచ్చేవాడు, తనతో పాటు ఒక 10-15 మందిని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆ రోడ్డు మీద కూర్చొని పోలీసులకి ఎదురు తిరిగి ధర్నాలు చేసేవాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అసలు అంత ధైర్యం ఎట్లా, అంటే మీ కుటుంబంలో ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఎట్లా ఆ ధైర్యం అనేది? తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులే కానీ తండ్రి అనుభవించిన పదవులే కానీ ఏవి లేవు. మాకంటూ సమస్యలు వస్తే ఆ సమస్యలు ఎదుర్కొంటూ ముందుకెళ్ళాం. ఇంటర్మీడియట్ దశలో నేను చదువుతున్న ఇంటర్మీడియట్ కాలేజీకి మా ఊరికి 16 కిలోమీటర్ డిస్టెన్స్, బస్సు సౌకర్యం లేదు, ఆనుంచి నడుచుకుంటూ వచ్చి చదువుకొని పోవాలి. మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలంటే పట్టణానికి వెళ్ళాలి, ఆనుంచి 26 కిలోమీటర్లు, బస్సు వచ్చే వరకు ఎగ్జామ్ టైం అవుతుంది. మొదటి దశ నేను ఎదుర్కొన్న సమస్యనే అందరి సమస్య, అది దానిలో నేను ఒక భాగస్తుని. ఆ సమస్యను నేను ఎలాగైనా సరే నెరవేర్చుకోవాలని చెప్పేసి మా కాలేజీకి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ సెంటర్ కావాలని చెప్పేసి పోరాటం చేసిన, ఆ తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెంటర్ కావాలని పోరాటం చేసిన, ఆ రెండు సక్సెస్ కాగలిగా నేను విద్యార్థి దేశంలో. దాని తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పటికి కూడా డిగ్రీకి వచ్చాము, తెలంగాణ మూమెంట్ పీక్ దశలో ఉంది, అప్పుడు కూడా డిగ్రీ ప్రిన్సిపల్ కానీ యజమాన్యం కానీ ఆంధ్ర ప్రాంత లెక్చరర్స్ కొంతని రిక్రూట్ చేసుకోవడము, స్వయంగా మైక్రోబయాలజీ సబ్జెక్టు మేడం మాకు రిక్రూట్ అయిన తర్వాత నువ్వు ఏదైతే అన్నో ఇంతకుముందుకు అగ్రెసివ్గా ఉన్నాడు అదే అని చెప్పేసి, అది వాస్తవము,
ఎందుకున్నా అంటే మా ప్రాంత వాళ్ళకు ఉద్యోగం రావాలి, మా ప్రాంత ఉద్యోగస్తులు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం కల్పన జరగాలి అని చెప్పేసి ఆంధ్ర ప్రాంత లెక్చరర్స్ మాకు వద్దు, మా ప్రాంత లెక్చరర్స్ మాకు కావాలని చెప్పేసి ఉద్యమం చేసినట్టున్నాము. వాళ్ళ పైన వ్యతిరేకతను ఆంధ్ర ప్రాంత లెక్చరర్స్ మీద వ్యతిరేకత కోసం కాదు, మా ప్రాంతానికి న్యాయం జరగాలి, మా దగ్గర ఉన్న లెక్చరర్స్కి న్యాయం జరగాలి వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఆంధ్ర ప్రాంత లెక్చరర్స్ మాకు వద్దని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగింది. చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. మీ వయసు కూడా పెద్ద వయసేం కాదు, చాలా చిన్న వయసులో ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం అంటే చిన్న చిత్కా సంఘమేం కాదు, టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉంది. ఆ సంఘానికి మీరు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ముందు ఈ ప్రైవేట్ ఉద్యోగ సంఘానికి సంబంధించి ఈ రాష్ట్ర కార్యదర్శి పదవి మీకు ఎట్లా వచ్చింది అనేది నా డౌట్. నేను డిగ్రీ ఎండింగ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను హెవీ బ్యాటరీ లిమిటెడ్ కంపెనీలో పనిచేశాను, బూత్పూర్ దగ్గర ఉంటుంది, జడ్చల్లో బూత్పూర్ మధ్యలో కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో పనిచేసేవాడిని నేను. నా సొంత సమస్యతో నేను సంఘం దగ్గరికి పోయా, ఈ సంఘం దగ్గరికి. రాష్ట్ర అధ్యక్షుడు గంధం రామారావు ఉంటాడు, అలా నాకు జీతం ఇవ్వట్లేదు, నాకు 12 గంటలు పని చేయించుకుంటున్నారు, నాకు జీతం కూడా తక్కువ ఇస్తున్నారు, ఇది నాకు ఇబ్బంది అవుతుందన్న నేను ఇట్లా చెప్పేసి అన్న దగ్గరికి వెళ్తే అన్న సమస్యను సాల్వ్ చేయడమే కాకుండా సంఘంలో కూడా జాయిన్ అవ్వని చెప్పేసి అన్న అవకాశం ఇవ్వడం, తద్వారా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మిగతా నాతోటి ఉద్యోగులకే కానీ మిగతా వాళ్ళకి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను కూడా సంఘంలో సభ్యుని కాబట్టి పోయి సమస్యలు తెలుసుకొని అలా తిరగడంతో పనిచేస్తున్నటువంటి వారిని పైకి తీసుకురావడం అనేది ఏ నాయకుడైనా చేస్తాడు, మా సంఘంలో కూడా మా అధ్యక్షుడు అది చేశాను, దాని ద్వారా రాష్ట్ర స్థాయి వరకు రాగలిగాం. అన్న మీ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం పేరు చాలా బాగుంది, అధికార పార్టీకి దగ్గరగా అనుబంధ సంఘం మీది, దగ్గరగా ఉండే నాయకులు మీరంతా. ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మొదలైందో ఆ లక్ష్యాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైపోతూ ఉంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అని ఒక ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఇతర సంఘాల నాయకులు చేస్తున్న ఆరోపణలు అనుకోవచ్చు. విఫలమవుతుంది అని అంటున్నారు. ప్రైవేటు ఉద్యోగుల యొక్క సమస్యలు కోకొల్లలు కొన్ని కావు, ఒక ఈ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మాత్రమే తీరుస్తుంది మొత్తం అయిపోతుంది అనేది కాదు. మేము చేస్తున్న ప్రయత్నం మేము చేస్తున్నాం, మా దగ్గరకు వచ్చిన సమస్యను ఖచ్చితంగా అడ్రస్ చేయగలుగుతున్నాం. కంపెనీ ఏదైనా యజమానం ఏదైనా యజమానానికి వ్యతిరేకం కాదు ఈ సంఘం, ప్రైవేట్ ఉద్యోగులకి హక్కుల కోసం పోరాటం చేస్తాం సామరస్యంగా, యజమానానికి వ్యతిరేకంగా పోము. వాళ్ళ యొక్క ESIPFల కోసానికి, వాళ్ళ సమాన పనికి సమాన వేతనం కోసము, వెటర్నిటీ లీవ్ల కోసము, ఈ విధంగా మా ప్రాంత ఇంకేదైనా కొత్త కంపెనీ పడ్డది, మా సంఘం యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆర్టికల్ 371D ప్రకారము స్థానికులకే 75% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది మా ప్రధానమంత్రి డిమాండ్. అది సాధించే దిశలో మేము ఏదైనా కంపెనీ కొత్తగా పడినా ఇక్కడ కంపెనీకి మేము అడ్రస్ చేసినా కానీ ఇష్యూ మీద స్థానికులకు అవకాశం ఇవ్వండి, స్థానిక నిరుద్యోగ వ్యవస్థలు లేకుండా చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, ESIPF ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, కంపెనీ వాళ్ళని అడిగినా దాన్ని నెరవేర్చుకోవడం కోసానికి మాకంటూ ఒక లీడర్ ఉండాలి, మాకంటూ ఒక సంఘం ఉండాలి, మాకంటూ ఒక యూనియన్ ఉండాలి, మాకంటూ ఒక బలం ఉండాలి. అధికార పట్టణ అని కాదు, ప్రైవేటు ఉద్యోగస్తులను తెలంగాణ ఉద్యమంలో కీలకం చేసింది, ఏకం చేసింది అంటే ఒక ప్రైవేటు ఉద్యోగుల సంఘం మాత్రమే. ప్రైవేటు ఉద్యోగులు ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో మూమెంట్లో పాల్గొన్నారు అంటే ఈ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ద్వారానే, గంధం రాములు గారి ద్వారానే సంఘం ప్రైవేటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మీరు చెప్పిన మాటలన్నీ నేను కూడా అంగీకరిస్తాను, ఎందుకంటే నేను కూడా కొన్నేళ్లుగా తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం చేసే కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను, నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. మీరు చెప్పిన మాటలన్నీ తెలంగాణ రాకముందు వరకు ఉద్యోగ సంఘంగా ఉద్యోగ సంఘ నాయకులుగా చాలా వరకు ఎవరైతే కార్మికులకు ఇబ్బందులు ఉంటాయి అవి తీర్చే ప్రయత్నం చేశారు, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇప్పటికీ చాలా పరిశ్రమల్లో ప్రైవేట్ కార్మికులు మగ్గిపోతూ ఉన్నారు, వాళ్ళకి కనీస జీతాలు రావట్లేదు, ఈ PF ESIలు వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ అయితే బయట ఉంది. దీనికోసం తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగానే ప్రైవేట్ ఉద్యోగ సంఘ నాయకులు కష్టపడుతున్నారా? 100% అవకాశం ఉన్నప్పుడల్లా మా వ్యవస్థాపక అధ్యక్షులు హరీష్ రావు సారయ్య కానీ, గౌరవ సలహాదారు శ్రీనివాస్ గౌడ సారయ్య కానీ, ఏ సమయం వచ్చినప్పుడల్లా, ఏ మీటింగ్ వచ్చినప్పుడల్లా, ఏ ఇష్యూ వచ్చినా సార్ దగ్గరకు పోయినా మేము కంపల్సరీ ప్రతి ఇష్యూ మా వల్ల అయ్యేది చేస్తాం. తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి సార్ పలానా కంపెనీ పలానా ఇష్యూ ఉంది, జీతాలు ఇవ్వట్లేదు, సడన్గా తీసేస్తారు కంపెనీ నుంచి, అతను ఎక్కడ పోవాలి, మెటర్నిటీ లీవ్స్ ఇవ్వట్లేదు,
పలానా కంపెనీలో లేడీస్ సమస్యలు ఉన్నాయి, టాయిలెట్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, టైం అనేది ఉండదు, ఇట్లా ప్రతి సమస్యను వాళ్ళకి చేయగలుగుతున్నాము. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు 100% సార్ వాళ్ళు రావడం మాకు అండగా మేము ఉండమని చెప్పేసి పిలుపుని ఇవ్వడం, మేము సమస్య తీసుకుపోయినప్పుడు కంపెనీకి ఫోన్ చేసి పలానా ఉద్యోగ సంఘం వాళ్ళు వస్తారు, ఈ సమస్య ఉందా మాకు ఖచ్చితంగా నెరవేర్చాలి, ఆ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు కూడా మాకు అండగా ఉంటున్నారు. కార్మికుల పక్షాన కార్మికులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి రిప్రజెంటేషన్లు మీకు చాలా వస్తూ ఉంటాయి, ఎందుకంటే మీ సంఘం వెనకాల చాలా పెద్ద నాయకులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో మంత్రి హరీష్ రావు గారు కానివ్వండి, శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి నాయకులు ఉన్నప్పటికీ మీ మధ్యలో ఉన్న సంఘానికి సంబంధించిన నాయకులు ఏమైనా అప్లికేషన్లు వస్తే మేము చూస్తాంలే చేస్తాంలే అని చెప్పి అవి డస్ట్బిన్లకే పరిమితం చేస్తున్నారు, ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి అని చెప్పి ఒక ఆరోపణ బయట వినిపిస్తుంది, నిజమేనా? చెప్పేవాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు ఏ సంఘం అన్నా చూసుకో, యూనియన్ అన్నా చూసుకో, నెగిటివ్ ఫోర్స్ అనేది కామన్. పని చేసేవానికి కంపల్సరీ నువ్వు పనులున్న చెట్టుగా రాలేదు సార్ అన్నట్టు కంపల్సరీ నెగిటివ్ ఫోర్స్ అనే ఉంటుంది. మా దగ్గరకు వచ్చిన ప్రతి ఇష్యూ మీద ఈ జిల్లా నుంచి, ఏ జిల్లా నుంచి వచ్చిన సమస్య ఆ జిల్లాలో మా కమిటీ ఉంటుంది, తెలంగాణలో అన్ని జిల్లాలో మా కమిటీ ఉంది, ఆ జిల్లా కమిటీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళ నుంచి కాకపోతే మా దగ్గరికి రాష్ట్ర కమిటీకి తీసుకొస్తారు. మా నుంచి కానీ కొన్ని సమస్యలు కూడా ఉంటాయి, అవి ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులే కానివ్వండి, గౌరవ అధ్యక్షులే కానీ, గౌరవ సలహాదారులే కానీ ఖచ్చితంగా ఆ సమస్య పైన మేము ముందుకెళ్తాం. భాస్కర్ గారు, ఏమైనా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పగలరా మీరు? ఈ రీసెంట్గా మీరు పలానా కార్మికుడికి మా ప్రైవేట్ ఉద్యోగ సంఘం న్యాయం చేసింది, ఆ కార్మికుడి కుటుంబానికి మేము అండగా నిలబడ్డామన్న ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఒక 2-3 చెప్పగలరా? చెప్తామండి. ఉందా, హెవీ బ్యాటరీ లిమిటెడ్ కంపెనీ తెలంగాణ వచ్చిన తర్వాత కంపెనీ మూసేశారు. మూసేస్తే 6 నెలల జీతం ఇచ్చి మీకు కొంతమందికి ప్లేస్మెంట్ చూపించని వాళ్లకు 6 నెలల జీతం ఇచ్చిపోవాలి, అంటే నామ్స్ ప్రకారం ఇవ్వాలి. దానికోసం మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి సీనన్న గారు 100% మేము న్యాయం చేయగలిగినాం, ప్లేస్మెంట్ కూడా వాళ్ళకి నందిగామ దగ్గర ఇప్పించగలిగినాం. అదొకటి. ఫార్మర్స్ సెడ్జ్ ఉంటుంది మాకు జడ్చల దగ్గర, శిల్పామాడికరణ కంపెనీ ఉంటుంది, అక్కడ ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగులు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారో వాళ్ళపైన దొంగతనం కేసు పెట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం, తర్వాత ఎంక్వైరీ చేపించి అప్పుడు ఎమ్మెల్యే గారు సీనన్న గారు ఆయన చొరవ తీసుకొని కంపెనీ ద్వారా మాట్లాడి సీసీ కెమెరాలు తెప్పించి అవన్నీ చేస్తే యజమానమే దొంగతనం చేసి ప్రైవేట్ ఉద్యోగులపైన మోపి, బక్రీద్ ఫెస్టివల్ ఉంది, ముస్లిం ఎంప్లాయీ ప్రైవేట్ ఎంప్లాయీ పండగ కూడా జీతం ఇవ్వకుండా ఆపేసి వాళ్ళ జీతాలు కట్ చేసి ఇబ్బంది పెడుతుంటే అప్పుడు 100% సంఘం ద్వారా మేము న్యాయం చేయగలిగినాం, మా నాయకుని ద్వారా మేము అది సాధించుకోగలిగాం. ఇలాంటి సమస్యలు చాలా వస్తుంటాయి, మా దగ్గర వచ్చినటువంటి సమస్యలు మేము నెరవేరుస్తూనే ఉంటాం, పరిష్కరిస్తూనే ఉంటాం, కంపెనీ యజమానితో మాట్లాడుతూనే ఉంటాం, పరిష్కారం కొన్ని జరుగుతాయి, కొన్ని జరిగిన ఉంటే మా నాయకులకు మేము చెప్పగలుగుతాం. ప్రధానంగా మనం ఇంకో విషయాన్ని మనం మాట్లాడుకోవాలి, మీ ఉద్యోగ సంఘానికి సంబంధించి ఒక మహిళా వింగ్ని కూడా మీరు సపరేట్గా మహిళా వింగ్ పెట్టారు. చాలా చోట్ల మేము కూడా కవరేజ్లకు వెళ్ళినప్పుడు చాలామంది మహిళలు పాపం పర్సనల్కి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, కనీసం పనిచేసే దగ్గర టాయిలెట్లకు వెళ్ళలేని పరిస్థితి ఉంది, ఇప్పటికీ ఆ పరిస్థితులు ఉన్నాయి ఇంత బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్నప్పటికీ. అలాంటి ఉద్యోగులు వాళ్ళు ఏమైనా ఇబ్బందులు వస్తే మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారా ఇప్పటికీ ఎట్లా? మహిళా వింగ్ ఒకటనే కాదు, అంటే కొన్ని సమస్యలు జెంట్స్కి చెప్పలేరు వాళ్ళు, మా కమిటీ సభ్యులు పోయినప్పుడు నాయకులు పోయినప్పుడు మహిళలు చెప్పలేరు కాబట్టి మహిళా వింగ్ ఉంది, వాళ్ళకు కూడా ఒక ప్రధానమైన డిమాండ్ వెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి, జీతంతో కూడినటువంటి లీవ్స్ ప్రొవైడ్ చేయాలి యజమాన్యం కంపెనీ, దానికోసం వాళ్ళు పాయింట్. ఉమెన్స్ వింగ్తో పాటు మా దగ్గర ఐటీ వింగ్ ఉంది, హెచ్ఆర్ వింగ్ ఉంది, కన్స్ట్రక్షన్ వింగ్ ఉంది, ఇట్లా మెకానిక్ వింగ్ ఉంది, ఇట్లా మాకు ఒక 20 వింగ్స్ ఉన్నాయి. ఏ రంగంలో ఏ వింగ్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు వాళ్ళ సమస్యలు, వాళ్ళు మెడికల్ వింగ్, ఇట్లా అన్ని రకాలైన వింగులు ఉన్నాయి మా దగ్గర, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ తద్వారా రాష్ట్ర కమిటీ కూడా మాకు వినతులు వస్తుంటాయి. చాలా సంఘాలు మేము చూస్తూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు, సంఘంలో కొన్ని డిస్టర్బెన్స్లు ఉంటాయి, ఏదో కార్యక్రమాలు అట్లా పై పైన చేసుకుంటూ పోతారన్న ఆరోపణ ఉంది, మీ సంఘంలో ఎట్లా మీరంతా కలివిడిగానే ఉంటారా ఏం చెప్తారు? కుటుంబ సభ్యులే ఉంటాము, ఏదో మాట వరుసకు చెప్పడము అట్లా కాదు. ఒకటేంటంటే ఈ సంఘము ఉద్యమంలో ఎంత పాత్ర ఉందో, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత చాలా సంఘాలు యాక్టివ్గా లేవు, కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా ఉద్యమంలో ఏ విధంగా అయితే పాత్ర పోషించడమో, ప్రైవేట్ ఉద్యోగుల యొక్క సమస్యలపైన అదే విధంగా యాక్టివ్గా పనిచేస్తున్న ఏకైక సంఘం ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఈ రాష్ట్రంలో. ఇదొకటే. అండ్ ఇందాక మీరు మీ సంఘానికి సంబంధించిన డైరీ చూపించినప్పుడు
మొదటి ఫోటో దగ్గర నుంచి మొదలు పెడితే చివరి ఫోటో వరకు ఎవరైతే కార్యవర్గం ఉందో ఈ కార్యవర్గంలో ఉన్న సభ్యులంతా నేను చాలామందిని గుర్తుపడుతున్నాను. అందరూ మా శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా అంతా ఉద్యమ నాయకులే, ఒక ఉద్యోగ సంఘాన్ని పెట్టి నడిపిస్తూ ఉన్నారు అనుకోవచ్చా? ఉద్యమ నాయకులే ఉద్యోగ సంఘం పెట్టిండ్రు. సంఘం పెట్టిన తర్వాత ఉద్యోగ నాయకులు అయినారు. ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఉద్యమ నాయకులు అయినారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సమస్యలు ప్రైవేట్ రంగంలో చాలా ఉన్నాయి, నెరవేరడం అనేది ఏం కావు, ఇంకా వస్తూనే ఉంటాయి సమస్యలు, వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలు కొత్తగా ఏవి వచ్చినా కానీ ఇప్పటికి కూడా మీ వాళ్ళు ప్రొడక్షన్గా పరిమితం కావడము, చిన్న చిన్న ఉద్యోగాలు స్లీపరు అలాంటి పదవులు ఉద్యోగాలు ఇవ్వడము చాలా నడుస్తున్నాయి. అట్లా ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్మెంట్ కానీ వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్, మా రిక్రూట్మెంట్ వింగ్ ఉంది, రిక్రూట్మెంట్ వింగు వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ కూడినటువంటి ఉద్యోగస్తుని మేము కంపెనీకి ఇవ్వగలుగుతున్నాం. విఎస్జి సేవా సమితి పేరుతో మీరు కరోనా ఫస్ట్ వేవ్లో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. వందల వేల మందికి మీరు సాధ్యమైనంత వరకు వాళ్ళకి నిత్యావసరాలతో పాటు ఆ కరోనా సమయంలో వాళ్ళకి ఏం కావాలో అవి అందించారు. వలస కూలీలు కానివ్వండి, అందరికీ దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ మీ ఫేస్బుక్లో ఉన్నాయి. అంటే ఈ ఏదైతే శ్రీనివాస్ గౌడ్ సేవా సమితి అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? ఎక్కువగా కరోనా సమయంలో ఇబ్బంది పడ్డది, నష్టపోయింది, ఆర్థికంగా కానీ తిండి లేనటువంటి పరిస్థితికి వచ్చింది ఎవరు అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రైవేట్ ఉద్యోగులే. యజమానాలు జీతాలు ఇవ్వవు, వాళ్ళకు కూడబెట్టుకుంటే అమౌంట్ ఉండదు, నెల జీతం వస్తేనే కానీ వాళ్ళు వాళ్ళకు పొట్ట అనేది నిండదు, రెక్కాడతా కానీ బొక్కాడదు అనే సామెత ఉంటుంది పాలమూరులో. అట్లా అలాంటి పరిస్థితి వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా మనమే అది తీసుకోవాలి, లీడ్ తీసుకోవాలి. కాబట్టి మా నాయకుడు శ్రీనివాస్ గౌడ్ కాబట్టి ఆయన పేరు మీద ఒక సేవా సమితి పెట్టి రాష్ట్ర అధ్యక్షులు గంధన్ రాములు గారి సహకారంతో ఆయన సలహాలతో ముందుకెళ్తూ ప్రైవేట్ ఉద్యోగుల కండా, ప్రైవేట్ ఉద్యోగులే కాదు ఇంకెవరన్నా ఉండండి ఆ సమయంలో ఫుడ్ నీడ్ ఉన్నటువంటి వాళ్ళకు మేము సహాయం చేయలేం. అంటే ఇప్పుడు ఈ విఎస్జి సేవా సమితికి మీరు అధ్యక్షులుగా ఉన్నారు. అవును, విఎస్జి అంటే మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ సేవా సమితి అని మీరు పెట్టారు. అంటే ఈ సేవా సమితికి చేసే కార్యక్రమాలు దీనికి రిలేటెడ్గా ఉంటాయి, అంటే వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం నాయకులు? వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. ఓకే, వాళ్ళ సలహాలు సూచనలతో మీరు 100% మీరు ఈ సేవా సమితిని చాలా చక్కగా రన్ చేస్తూ ఉన్నారు. మీ వల్ల వందల వేల మందికి ఆ సమయంలో భోజనాలు అందినాయి, ఎంతో కొంత పేదలకు సేవ చేశారు మీరు. కానీ మీ మీద కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. భాస్కర్ సాగర్ అనే వ్యక్తి కనిపించే అంత అమాయకుడు కాదు అని చెప్పి కొన్ని ఆరోపణలు నేను విని ఉన్నాను. మీరు ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ సేవా సమితి పేరుతో, దానికి అసలు డబ్బులు ఎట్లా వస్తూ ఉన్నాయి, ఇన్ని వందల మందికి ఇతను సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అని ఒక డౌట్ చాలామందిలో ఉంది. ఎట్లా డబ్బులు ఎట్లా వస్తూ ఉన్నాయి? ఒకటంటే మేము చేసేది సేవ, సేవా సమితి మేము పెట్టుకున్నది మంత్రి గారి మీద అభిమానంతోన, మేము కొద్ది మంది మేము అనుకొని సేవ చేయాలన్న ఆలోచనతోన, గంధన్ రాములు గారి సహకారంతో ఆయన సహాయంతో ఆయన ఆలోచన విధానంతో మంత్రి గారి మీద అభిమానంతోన మా సొంతంగా మేము చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా రాష్ట్రంలో కానీ మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ ఎవరు కూడా ఒక రూపాయి అడిగింది లేదు, తీసుకున్నది లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి చాలామంది ఉద్యమ నాయకులు ఉన్నారు, అందులో శ్రీనివాస్ గౌడ్ ఒకరు, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఇంతమంది నాయకులు ఉండగా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మీద ఎందుకు భాస్కర్ సాగర్కి ఇంత అభిమానం? అభిమానం ఎందుకు అంటే కారణాలు చెప్పలేము. ఒక నాయకుడు ఆయన వెళుతున్నటువంటి బాట కానీ, ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ కానీ, ఉద్యమ సమయంలో ఆయన పోషించిన పాత్ర కానీ, ఆయన స్పీచ్ కానీ, ఉద్యమ సమయంలో ఆయన స్పీచ్ కానీ ఆకర్షితున్నాయి. మన నాయకుడు ఉమ్మడి పాలమూరు నాయకుడు రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తున్నాడు, ఉద్యమకారులు ఉద్యమ స్థానంలో ఉద్యమాది నేతలు అని కొంతమందిని పేరు తీసుకుంటే మనం దానిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మా నాయకుడి పేరు ముందు వరుసలో ఉంటుంది. బహుజనుడు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు, ఒక బీసీ బిడ్డ పెద్ద స్థాయిలో రాష్ట్ర కోసం రాష్ట్ర సాధనలో తనకంటే ఒక పాత్ర పోషిస్తున్నాడు, అది నచ్చి ఆ నాయకుడిని వెంబడి నడవడం. మీరు ఈ సేవా సమితి పెట్టిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ని కలవటం, మీరు చేసే కార్యక్రమాల గురించి ఆయన వివరించిన తర్వాత ఆయన ఎట్లా స్పందించారు, ఆయన అప్రిసియేషన్ ఎలా ఉండేది, ఆయన ప్రోత్సాహం? వెల్, బాగుంది, ముందుకెళ్ళాలి అని చెప్పి చెప్పేవాడు. ఖచ్చితంగా ఎవరికైతే అందాల్సిన అవసరం ఉందో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేయండి అని చెప్పి అడ్వైజ్ చేయడం జరిగింది. మీ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న
శ్రీనివాస్ గౌడ్ గారు నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండరు, నియోజకవర్గ ప్రజల్ని గాలి కొదిలేశారు అని చెప్పి కాంగ్రెస్తో పాటు బీజేపీ నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు? మంత్రి సినన్న ఒక మహబూబ్ నగర్కి ఎమ్మెల్యే మాత్రమే కాదు. ఫస్ట్ అది ఒకటి ఏంటంటే నా పాయింట్, రాష్ట్ర మంత్రి అయినా రాష్ట్రమంతా తిరుగుతూనే ఉంటాడు, రాష్ట్రమంతా అభివృద్ధిలో ఆయన పాత్ర పోషిస్తూనే ఉంటాడు, తన పని తన నియోజకవర్గ అభివృద్ధి తను చేస్తూనే ఉంటాడు. మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాన్స్టిట్యూన్సీకి పరిమితమైనటువంటి నాయకులు ఎవరైనా అంతే, రాష్ట్ర మంత్రి వాటి టూరిజం ఎక్సైజ్ వాళ్ళ కీలకమైన శాఖలు ఉన్నాయి, రాష్ట్రమంతా తిరగాల్సి వస్తుంది, అభివృద్ధి వైపు కార్యక్రమాల వైపు తిరిగి చివరగా ఈ రాష్ట్రమంతా నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం ఏ జిల్లా పోయినా ప్రతి నిత్యం ప్రతిరోజు మహబూబ్ నగర్ కాన్స్టిట్యూన్సీని ఖచ్చితంగా అడ్రస్ చేస్తాడు. అంటే మహబూబ్ నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగడాలు పెరిగిపోయినాయి, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి బెదిరింపులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కానివ్వండి ఈ జిల్లాలో అని చెప్పి ఇప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అసలు మీ ఎమ్మెల్యే మీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన నియోజకవర్గానికి కానివ్వండి జిల్లాకి ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు? టట్టు క్వశ్చన్ బ్రదర్. ఏ నాయకుడైనా తనకంటూ ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఉంటాడు. కొందరు అంగులు ఆర్భాటాలకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నాయకులు ఉంటారు. మా నాయకుడు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకుడు, కష్టాలు తెలిసినటువంటి నాయకులు, బడు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు, పల్లెటూరు నుంచి వచ్చినటువంటి నాయకుడు, 1952 మొదటగా నియోజకవర్గమైనటువంటి పాలమూరు మొదటి ఎమ్మెల్యే నుంచి తీసుకుంటే 2014 వరకు ఏం చేసిండ్రు ఏమున్నదన్నది తెలంగాణ రాకముందు వరకు మీరు చూసిండ్రు. ప్రజెంట్గా ఇప్పుడు చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్కు శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయిన తర్వాత అంతకుముందుకు 14-15 రోజులకు ఒకసారి వచ్చినటువంటి మంచినీళ్ళు ఈరోజు రోజువారీ రోజు వస్తున్నాయి. పేరుకు మహబూబ్ నగరు ఉమ్మడి 14 వర్గాలకు ఉమ్మడి జిల్లాది మహబూబ్ నగర్ పట్టణం. వైద్యపరంగా కానీ రోడ్లే కానీ ప్రజలకు ఎంత అధ్వానంగా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కానీ మంచినీటి వసతి కానీ, ఇరుకిరుకు రోడ్లు, ఒక మార్కెట్ యార్డ్ లేదు, ఆహ్లాదకరమైన వాతావరణం లేదు, వైద్యం లేదు. ఇప్పుడున్నటువంటి వైద్యానికి ఇంతకుముందుకున్నటువంటి వైద్య సదుపాయాలకి రోడ్లకి నాడు నేడని ఒకటి మనం అనుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. పాలమూరు నియోజకవర్గంలో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ అని ఏర్పాటు చేసినాం. పాలమూరు ఉమ్మడి జిల్లానే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా పర్యటకులు ఆడుకొచ్చేటువంటి పరిస్థితి నేడు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మీరు చెప్పే అన్ని వాస్తవాలు అనుకోవచ్చా? మీరు అవి కూడా కండ్ల ముందు ఉంది కదా బ్రదర్, కండ్ల ముందు మీకు అభివృద్ధి అనేది పార్క్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూస్తే కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ఇది దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లానే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు రావడం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చిరకాల కోరిక పాలమూరు ప్రజలకు చిరకాల కోరిక మెడికల్ కాలేజే కానివ్వండి, ఎంత అధ్వానంగా అంటే ఇరుకిరుకు రోడ్ల విస్తరణే కానివ్వండి, కూడలే కానీ అక్కడ చౌరస్తలు ఉంటాయి. ఒక జిల్లా ప్రాంతము జిల్లా పట్టణ ప్రాంతం అది ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాలకు జిల్లా కేంద్రం ఎంత అధ్వానంగా అంటే చిన్న పట్టణం రోడ్లు ఉన్నట్టు ఉంటాయి. రోడ్ల విస్తరణ ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఎట్లా ఉంది. కూడలి దగ్గర ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అని మనం తీసుకుంటే పట్టణంలో ఈ విధంగా ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ విషయమే కానివ్వండి, తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్ల విషయమే కానివ్వండి, మెడికల్ కాలేజీ సాధించడంలో కానివ్వండి, అధునాతనమైనటువంటి హాస్పిటల్ రీసెంట్గా ఈ పట్టణ ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు వైద్యపరమైనటువంటి సదుపాయం ఉండాలి అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ గారు తీసుకున్న నిర్ణయము ఇక్కడ తీసుకుంటే దూద్ దావఖానా అని మనకు ఫేమస్ మహబూబ్ నగర్ పట్టణంలో ఇంతకుముందుకి ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయింది అంటే వైద్యపరంగా మెరుగైంది, రోడ్లు విస్తారమైనటువంటి రోడ్లు అయినాయి, ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేసిండు. ఇట్లా ఒకటి ప్రాంత ప్రజలకు సేవ చేయడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ. అయితే ఇప్పుడు మీరు ఇవన్నీ నాడు నేడు అని చాలా క్లియర్గా ఆ ఫోటోగ్రాఫ్స్లో మనకు చూపిస్తున్నారు. ఈ నేడు అని ఏవైతే ఫోటోలు ఉన్నాయో చాలా
హంగు ఆర్భాటంగా పెద్ద పెద్ద భవనాలు అవన్నీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయిన తర్వాత సాధించినయా? అవును, ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంత్రిగా అయిన తర్వాత ఇవన్నీ సాధించడం. మరి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎందుకు మీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, లేదంటే అసలు ఆయన అన్ని బెదిరింపులు ఆయన సరైన మనిషి కాదు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు? వాళ్ళ ఆరోపణలు పక్కన పెడితే అభివృద్ధి అనేది కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తుంది, వాళ్ళు ఉపయోగంలో ఉంది. అది బైపాస్ రోడ్డు, మెడికల్ కాలేజీ, ఐటీ కార్డర్, అంటే మేము ఏ పని చేసినా మా నాయకుడు, మా ప్రభుత్వము, మా కేసీఆర్ గారి ఆశీస్సులతోన ఏ పని చేసినా అని శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించినాం. మెడికల్ కాలేజ్ శాశ్వతమైనది, బైపాస్ రోడే కానివ్వండి, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసుకున్నాం. మినీ ట్యాంక్ బండ్ కానీ, మినీ ట్యాంక్ బండి కొంచెం నీళ్ళు ఇంకా మురికి నీళ్ళు ఉన్నాయి. పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ అయితే అవి కూడా స్వశ్శాలం అయిపోయి నీరు కూడా మంచినీరు వస్తుంది. అట్లా దాని పక్కన మినీ శిల్పారామం ఏర్పాటు చేసినాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, రోడ్ల మీద పండ్లు కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు అందరూ ఒక దగ్గరే అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా కూడలి దగ్గర ఇన్స్పిరేషన్ కావాల్సినటువంటి నాయకుల ఫోటోలు పెట్టడం కానీ, ఇట్లా ప్రజలకు శాశ్వత పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేయడం జరిగింది. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎట్లా ఆయన అప్రోచ్ చేస్తారు? ఎందుకంటే మీరు ఆయన పేరు మీద ఒక సేవా సమితిని ఏర్పాటు చేశారు, మీకైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎట్లా మీరు కలిసినప్పుడు ఆయన ఇంట్రాక్షన్ ఎట్లా ఉంటుంది? ఒక కార్యకర్తనే కానీ అభిమానినే కానీ తనవాడు అనుకున్న తర్వాత మా నాయకుడు తన కుటుంబ పరిస్థితులే కానీ, తన ఆర్థిక పరిస్థితులే కానీ, తను చేస్తుండే పనే కానీ క్లుప్తంగా అడిగి తెలుసుకునే నేచర్, ఏం చేస్తున్నావు బిడ్డా, ఏం పని చేస్తున్నావు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నావు, నేను ఏం సాయం చేయాలో తప్ప బిడ్డా అని చెప్పేసి అడిగి స్వయంగా నన్నే అడిగి నన్ను ప్రోత్సహించినటువంటి నాయకుడు నాకు తెలిసి నాకు దేవునితో సమానం. ఉద్యమ సమయంలో మీరు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కేసీఆర్కి ఆకర్షితులయ్యారు, హరీష్ రావుకి ఆకర్షితులయ్యారు, ఇప్పుడు మీరు ఏదైతే ఒక సేవా సమితి పెట్టారో ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ని ఫాలో అవుతూ వచ్చారు, ఆయన స్పీచ్లు విని పెరిగిన వాళ్ళు మీరు, ఈరోజు ఆయన అభిమానిగా మీరు ఉన్నారు ఇక్కడ. వాస్తవంగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఇప్పుడు మనం ఏవైతే పేర్లు చెప్పామో అందులో మీ శ్రీనివాస్ గౌడ్ కూడా రాబోయే రోజుల్లో ఓడిపోబోతూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రచారం బయట నడుస్తూ ఉంది, ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకు ఒకటే సమాధానం చెప్తాం, అభివృద్ధితో సమాధానం చెప్తాం, ఓటుతో సమాధానం చెప్తాం. శాశ్వతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మా పాత్ర ఏందో చూపించాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మేము ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాం, లక్ష మెజార్టీతో గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. మా నాయకుడిని లక్ష మెజార్టీతో గెలిపిస్తాం నెక్స్ట్. అయితే బీజేపీ చాలా బలంగా ఉంది ఈ రాష్ట్రంలో, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్ కూడా ఎంతో కొంత ఉత్సాహం చూపిస్తూ ఉంది, చాలా ఊపుగా ఉంది ఈ రాష్ట్రంలో, రాబోయే రోజుల్లో అధికారం మాదే అని చెప్పి అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట. బీజేపీ పార్టీ గురించి మీకున్న అవగాహన ప్రకారం ఏం చెప్తారు? బీజేపీ పార్టీ గురించి తక్కువ మాట్లాడుకోవడం బెటరు. ఒక మతానికి, ఒక కులానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, గొడవలు చేయడమే కానీ, ఇలాంటి పార్టీ గురించి మాట్లాడుకోవడం అసంభవము. వాళ్ళు గెలిచేది లేదు, పోయేది లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేసేది లేదు. మళ్ళీ మేమే వస్తాం, మేమే అభివృద్ధి చేస్తాం, మేమే రైతుల కోసం పోరాటం చేస్తాం, రైతుల కోసం అభివృద్ధి చేస్తాం, రైతుల కోసం నిర్ణయాలు తీసుకుంటాం, రాష్ట్ర అభివృద్ధిని. ఇవి తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా అన్ని రంగాల్లో ఉంది అంటే అది మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి సాధించుకున్న తెలంగాణ, తన కలగన్న తెలంగాణ ఎలా నిర్మించాలో తెలిసినటువంటి నాయకుడు ఆ కుర్చీలో ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశంతోనే ప్రజలు అవకాశం ఇచ్చారు, అది నెరవేరుస్తుంది. కేసీఆర్ గారు కంటిన్యూ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి గారు కూడా యువ నాయకుడిగా వాళ్ళ కార్యకర్తలు ఆయన చెప్తూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలం పుంజుకుంటుంది రోజు రోజుకి అని చెప్పి బయట వార్తలు వస్తున్న నేపథ్యం, ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు, మా ప్రాంత ఉమ్మడి జిల్లా నాయకుడు అని చెప్పడానికి సిగ్గుపడాలో ఆనందపడాలో తెలియట్లేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే కానీ, ఆయన వేస్తుంటే అడుగులే కానీ, ఆ కాంగ్రెస్ పార్టీలో ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పగలిగిన నాయకుడు ఎవరైనా ఉంటే చెప్పండి.
క్యాప్టెనే సకలైనప్పుడు, షిప్ నడిపేవాడ సకలైనప్పుడు, స్టీరింగ్ కూడా నడిపించేవాడ సకలైనప్పుడు, స్టీరింగ్ నడిపించేది ఎవరో తెలియనప్పుడు ఆ పార్టీ ముందుకు ఎలా వెళ్తుంది, మనుగడ ఎలా సాగిస్తుంది, అధికారంలోకి ఏ విధంగా వస్తుంది, ప్రజలకు ఏం చేయగలుగుతుంది. ప్రతిపక్షాలు ఎంతసేపు ఉన్నా కానీ కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, ఆయన పిల్లలను తిట్టడము, వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ప్రభుత్వ పాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో నిర్మాణాత్మకమైన నిర్ణయాలు వాళ్ళు ఏమైనా చెప్పగలిగారా, ఏమైనా సమస్యలు అడ్రస్ చేయగలిగారా, బయటికి తీసుకురాగలిగారా, ఏం చేసింది వాళ్ళ ప్రతిపక్ష పాత్ర ఏముంది రాష్ట్రంలో? బీజేపీ పార్టీదే కానీ కాంగ్రెస్ పార్టీదే కానీ అవి లేనప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వస్తారనుకోవడము, వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారనుకోవడము అది ప్రజలు నిర్ణయిస్తారు. అన్న మీరు రాష్ట్ర స్థాయిలో తిరుగుతూ ఉన్నారు, మీ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం నుంచి అటు కార్మికులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, టీఆర్ఎస్ పార్టీ మీద మీకు మొదటి నుంచి అభిమానం ఉంది కాబట్టి చాలామంది టీఆర్ఎస్వి కార్యకర్తలు కానివ్వండి, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకి దగ్గరగా ఉంటారు. అయితే మీలాంటి వాళ్ళు, జనాలకి తెలిసిన వ్యక్తులు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ఏదో టీవీల ముందు కూర్చొని ఖండిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పడంలో ఎంతో కొంత విఫలమవుతున్నారు మీలాంటి యువ నాయకులు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. మీ పాత్రగా ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా అసలు మీరేం చేస్తూ ఉన్నారు? ఒకటండి, అధికార పార్టీలో ఉన్నాం మనం, అధికార పార్టీకి అనుబంధంగా ఉన్నాం, మా నాయకుడు అధికార పార్టీలో ఉన్న మంత్రిగా ఉన్నారు, మేము వాళ్ళలాగా పోయి రోడ్డు మీద పోయి చేసే కార్యక్రమాలు ఉండవు, హుందాగా ఉండాలి, ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి. మేము అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నాం, ప్రజలు మా నుంచి ఇంకా ఏం చేయగలుగుతామో, మా నాయకుడి నుంచి ఏం తెపియగలుగుతామో, ఏమి ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి ఏం చేయగలుగుతామనే ఆలోచనతో ఉన్నాం తప్ప వాళ్ళలాగా నిర్మాణాత్మకమైన ఆలోచన లేకుండా, ప్రభు పార్టీ నడిపించడానికి ఆలోచన విధానం లేకుండా అడ్డగోలుగా విమర్శలు చేయడము, కించపరచడము, వాళ్ళ ఒక నాయకుని, అధికార పార్టీ నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడంలో ఉన్నంత శ్రద్ధ వాళ్ళకి, వాళ్ళ పార్టీ నడిపించుకోవడంలో కానీ, వాళ్ళ కార్యకర్త స్థితి పెంచుకోవడంలో కానీ, కార్యకర్తలను కాపాడుకోవడంలో కానీ, పార్టీని అన్ని జిల్లాల్లో సుస్థిరం చేసుకోవడంలో కానీ లేదు వాళ్ళకి. భాస్కర్ సాగర్ అనే వ్యక్తి చాలా చిన్న వయసులో చాలా అనుభవాలను గడించాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, జైలుకి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి రాజకీయాల మీద ఆకర్షితులయ్యి, లేకపోతే మీ ప్రైవేట్ ఉద్యోగ సంఘంలో ఒక మంచి పొజిషన్ దొరికిందని చెప్పి మీ పూర్తి టైంని రాజకీయాలకి, ప్రైవేట్ ఉద్యోగ సంఘం మీద పెడుతూ ఉన్నారు. ఇంకేమన్నా బిజినెస్లు కానీ ఏమైనా చేస్తున్నారా? మీరు ఎట్లా, అసలు మీ జీవనం ఎట్లా ముందుకెళ్తూ ఉంది? మాకు వ్యవసాయ ఆధారిత కుటుంబం అయినప్పటికీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో డాడీ ఉండడం, వ్యవసాయంలో డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకోవడం, పాల వ్యాపారం ఉంది. ఓకే, పాలమూరు జిల్లాలోనే ఉందండి. పాల వ్యాపారం ఉంది, డాడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటాడు కాబట్టి ఆ ఫీల్డ్లో కూడా వర్క్స్ చేయించుకోవడం, అట్లా ఆ విధంగా ఇన్కమ్ సోర్స్. రియల్ ఎస్టేట్ ఏమైనా చేస్తున్నారా అన్న మీరు? తక్కువ. అంటే రియల్ ఎస్టేట్ అంతా సక్రమమేనా అది? అంటే జనరల్గా మాలాంటి వాళ్ళు సామాన్యులు రియల్ ఎస్టేట్ చేశారంటే ఒక ఒక పేరు ఉంటుంది, రాజకీయ నాయకులు చేసే రియల్ ఎస్టేట్లో లిటికేషన్ ల్యాండ్లు ఉంటాయి, ఆ లిటికేషన్ ల్యాండ్లు ఒకే ల్యాండ్ ఇద్దరు ముగ్గురికి అమ్ముతారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. అట్లా అలా చేసి ఉంటే మేము ఇంకా పై స్థాయిలో ఉండేవాళ్ళం, డబ్బు సంపాదించుకునే వాళ్ళం, మంచి మంచి బట్టలు తోడుకునే వాళ్ళం, పెద్ద పెద్ద కార్లు వేసుకుని తిరిగే వాళ్ళం, మాతో పాటు ఉన్నటువంటి మా శ్రేయాభిలాషులే కావచ్చు, మా స్నేహితులే కావచ్చు, వాళ్ళందరికీ మేము ఏం చేస్తున్నాం అనే విషయం తెలుసు. కింది స్థాయి నుంచి వస్తున్నటువంటి వాళ్ళం మేము, మేము అంత పెద్దగా వేరే పార్టీ నాయకులు వాళ్ళ పేర్లు ఎందుకు కానీ, వాళ్ళలా తీసుకొని బ్రోకరేజన్ చేసి పదవులు తెచ్చుకొని పైకి ఎదిగినటువంటి నాయకులం కాదు. ఆలోచన విధానం మాకు లేదు, మా నాయకులకు లేదు, మా నాయకులు వెంట మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. అన్న ఇది నా ప్రశ్న కాదు, సాధారణంగా జనాలు అనుకునే ప్రశ్న, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు మంత్రి గారి పేరు మీద ఒక సేవా సమితి పెట్టి మీకైనంత వరకు మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇట్లా నాయకుల పేర్లు చెప్పుకొని బయట పెత్తనం చెలాయిస్తూ ఉంటారు, చిన్న చిన్న సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు ఇలాంటివి వాళ్ళ స్థాయిలో వాళ్ళు బాగానే చేస్తారని ఒక ఆరోపణ ఉంది. అంటే భాస్కర్ సాగర్ కూడా చిన్న చిన్న సెటిల్మెంట్లు, దందాలు ఎక్కడ కూడా జిల్లాలో కాదు, రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మంత్రి గారి పేరు చెప్పి ఇది చేసినామని ఎవరన్నా చెప్తే ముక్కు నీళ్ళకి రాస్తాం మేము. మాకు అవసరం లేదు, ఉన్న పరంగా ఉరికిపోయి ఏదో పెద్ద స్థాయిలో కూర్చోవాలనే ఆలోచన లేదు మాకు. నా సమస్యలు నేను నెరవేర్చుకోవడంలో, తీర్చుకోవడంలో నిమగ్నమై స్టూడెంట్ దేశం నుంచి కానీ ఉద్యమంలోకి వచ్చి తద్వారా
రాజకీయాల్లోకి వచ్చినాం తప్ప మా నేపథ్యం కాదు, మా తండ్రులే కానీ తాతలే కానీ ఎమ్మెల్యేలు మంత్రులు అయినటువంటి అవకాశం లేదు. అంటే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదని మీరే చెప్తున్నారు. మీరు చాలా తక్కువ వయసులో రాష్ట్ర స్థాయిలో ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అంటే అసలు వేముల భాస్కర్ సాగర్ అనే వ్యక్తి ఏమవ్వాలని ఉంది మనసులో? అంటే ఒక నాయ ఒక పదవి కావాలనుకుంటున్నారా? మీ ఎయిమ్ ఏంటి అసలు? అంటే ఏ నాయకునికైనా సొంతంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఫ్యామిలీ పరమైనటువంటివి కానీ, తను ఎదుగుతున్న క్రమంలో ఎదురైనటువంటి సమస్యలే కానీ పరిష్కరించుకోవడంలో ముందు అట్లా ముందు ముందు ఉండడం, అన్ని సమస్యలు స్టూడెంట్ సమస్య ఏదైనా ముందు ఉండడం, ఉద్యోగ సమస్య ఏదైనా ముందు ఉండడం, పార్టీ పరంగా పలానా పార్టీ ఉండాలి రాష్ట్రంలో, పలానా నాయకుడు ఉండాలి అధికారంలో, భావి తరాలకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రాంతాన్ని రాష్ట్రాన్ని అందించాలంటే కేసీఆర్ గారి నాయకత్వం అవసరం, మా నాయకులు అవసరం, మా నాయకుల యొక్క పాత్ర అవసరము. ఈ పార్టీ ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీలో ఉన్నాం. మేము ఏ నిర్ణయం తీసుకున్నా, మా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పదవుల కోసమో డబ్బుల కోసమో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధినేత నుంచి కార్యకర్త వరకు ఎవరు పనిచేయట్లే. మేము మా ఏం ఒకటే, భావితరాలకు రాబోయే 100 తరాల వరకు పలానా నాయకులు, పలానా ప్రభుత్వము, పలానా పార్టీ పలానా నాయకుని ఆశీస్సులతో, ఆలోచన విధానంతో రాష్ట్రాన్ని సాధించిండ్రు, నిర్మించిండ్రు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్లనే మేము ఇవాళ ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నాము, టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళగలుగుతున్నాము, ఆర్థికంగా ముందుకెళ్ళగలుగుతున్నాము. అన్ని వనరులు ఉన్నటువంటి రాష్ట్రంగా, జిల్లాలుగా మా నాయకులు, మా పార్టీ నిర్ణయాలు తీసుకొని నిర్మిస్తున్నాం. చివరిగా, చాలామంది యువకులను మనం చూస్తున్నామన్న, చాలా చిన్న వయసులో చెడు వ్యసనాలలో బాగా మునిగి తేలుతూ ఉన్నారు. కొన్ని విషయాలు మనం టీవీ ముందు చెప్పకపోయినా జనరల్గా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అవును. సో మీలాంటి వాళ్ళు నిజంగా ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే మీకు 28-29 సంవత్సరాలు ఉంటాయి, బహుశా ఇంత ఏజ్లో మీరు రాష్ట్ర స్థాయిలో మీకు సాధ్యమైనంత వరకు మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ మంత్రిగారి సహకారంతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు, అవి కొనసాగిస్తున్నారు. యువకులకి వేముల భాస్కర్ సాగర్ ఏం చెప్పదలుచుకున్నారు? యువత రాజకీయాల్లోకి రావాలి, ఖచ్చితంగా వచ్చి తీరాలి. చాలామంది రాజకీయం అనగానే ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఉంది, కానీ చదువుకున్నవాడు, సామాజిక స్పృహ ఉన్నవాడు, సామాజిక సేవ చేయాలనుకున్నవాడు ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే, చదువుకున్నవాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే పరిపాలన పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, ప్రజలకు సేవ చేయడంలో కానీ వాళ్ళ మార్క్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కలగన్నాడో అవి నెరవేరుతాయనే ఉద్దేశంతోన ఖచ్చితంగా రాజకీయాలకు యువత రావాలి. నేను కూడా పోవాలన్న ఉద్దేశంతో రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నా. చివరిగా ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం కావాలి. మీలాంటి ఎంతోమంది యువ నాయకులు, కొంతమంది శ్రీనివాస్ గౌడ్ లాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో మాకంటూ ఒక పేరు ఉండాలి, పేద ప్రజలకు మేము అండగా ఉండాలని చెప్పి మీలాంటి వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. కానీ మీలాగా వచ్చే రాజకీయ నాయకుల్ని ఎవరు పట్టించుకోరు, లేనోడిని తొక్కేస్తారు పెద్ద నాయకులు అని ఒక ఆరోపణ వినిపిస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయంలో కష్టపడిన వాళ్ళకి ఏం పదవులు రావు, వాళ్ళని కేవలం ఎన్నికలప్పుడే వాడుకుంటారు అని ఒక ఆరోపణ ఉంది, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ మీద. చివరిగా ఏం చెప్తారు? తప్పండి, తెలంగాణ ఉద్యమంలో కానీ, ఉద్యమం వచ్చిన తర్వాత కానీ తెరాస పార్టీలో యువ నాయకుల యొక్క మీరు పేర్లు తీసుకుంటే ఒక బాల్కా సుమనే కానీ, ఒక ఎర్రల శ్రీనివాసే కానీ, ఒక గ్యాదర్ కిషోరే కానీ, ఒక గోల బాలరాజే కానీ, నిన్న మొన్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు సాయి చందే కానీ, క్రిషాంకే కానీ, జగన్మోహనే కానీ, గజ్జల నగేశే కానీ, ఇలా వీళ్ళంతా యువతనే. యువతకు పెద్దపీట వేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మా నాయకుడే యువ నాయకుడు కేటీఆర్ గారు. కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీలో యువకులకు అవకాశం ఉంటుంది, యువకులు రాజకీయాలకు రావాలి. టీఆర్ఎస్ పార్టీలో అవకాశాలు వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేస్తున్న వడుతుని బట్టి, వాళ్ళు ప్రజలకే కానీ పార్టీకే కానీ ఏ స్థాయిలో వాళ్ళ పాత్ర ఉంది, ఏ స్థాయిలో వాళ్ళు చేయగలుగుతారో దానికి తగ్గట్టు ఓపికతో, సహనంతో తన పను తను చేసుకుంటూ పోతే, ఎప్పుడో 10th క్లాస్లో దాన్ని ఒక పద్యం గుర్తు వస్తుంది, తులసిదాస్ పద్యాలు ఉంటాయి, కష్టే ఫలన్న ఒక అండర్ అని ఒక లైన్ ఉంటుంది. కష్టపడ్డవనే ఖచ్చితంగా ఒకరోజు అవకాశం వస్తుంది, ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది.
మాకు పదవుల కోసం అయితే ఆలోచించలే. నా వ్యక్తిగతంగా నేను నాకు పదవుల కోసం అయితే నేను రాజకీయాలు చేయలే. ఎవరైనా ఈ బాధ్యత చేయి ఈ రాష్ట్ర కార్యదర్శి ఈ పని చేయని మా అధ్యక్షులు గంధర్వరావు గారు అవకాశం ఇస్తే చేసిన తప్ప నేను ఈ పదవి కావాలి నాకని చెప్పేసి పదవుల్లో ఉండాలను రేపేదన్నా పదవుల్లో ఉండాలన్న ఆలోచనే కాదు. నా సమస్యలు నా చుట్టూ ఉన్న సమస్యలు నా శ్రేయస్సులకు స్నేహితులకు చుట్టూ ఉన్న సమాజానికి జరుగుతున్న సమస్యలపైన అవగాహన ఉండడం స్పృహ రావడం నేను చేయాలి. ఇంకెవరు చేస్తారో నా పాత్ర నేను చేసుకోవాలి కదా, నాకు చేయాలనిపించింది కదా, సమాజానికి సేవ చేయాలనిపించింది కాబట్టి నేను నిర్ణయాలు తీసుకున్న ముందున్న అడుగులు వేసుకుంటూ వెళ్తున్నా. ఆ ప్రయాణం ఎటు వెళ్తున్నది ప్రజలు నిర్ణయిస్తారు, మా నాయకులు నిర్ణయిస్తారు, దేవుడు ఆశీస్సులు ఉంటాయి. అంతే తప్ప పదవి అయితే ఆశించడం పదవి కోసమే పనిచేస్తున్నాను అనుకోవడం నా డిక్షనరీలో లేదు. ఫైనల్గా మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక 5 పేర్లు చెప్తాను. ఈ 5 ఒక్క మాటలో వాళ్ళ గురించి చెప్పాలంటే భాస్కర్ ఏం చెప్తారు? సీఎం కేసీఆర్ దైవం. మంత్రి హరీష్ రావు డౌన్ టు ఎర్త్. మంత్రి కేటీఆర్ విజనరీ మినిస్టర్ విజనరీ నాయకుడు. మీరు అభిమానించే మీ నాయకుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బడు బలహీన వర్గాల దైవం దమ్మున నాయకుడు. చివరిగా మీ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘ అధ్యక్షులు రాములు మనసున్న నాయకుడు కార్మిక నాయకుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు మాతో మాట్లాడారు. ఏవైతే నిజంగానే బయట కూడా కొన్ని ఆరోపణలు మీ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మీద కూడా వస్తున్న ఆరోపణలకు సంబంధించి మీరు చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా న్యూస్ 16 నుంచి ఒక యువ జర్నలిస్ట్గా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను, మీలాంటి యువ నాయకులు రాజకీయాల్లో ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అది మీకెంత అవసరమో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే చాలామంది యువ నాయకులకి అది అవసరం. రాబోయే రోజుల్లో మీరు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇలానే ఈ సేవా కార్యక్రమాలు మీరు ఏవైతే మీ మంత్రి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుతో సేవా సమితి పేరుతో మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆ సేవా కార్యక్రమాలు కూడా మునుముందు కొనసాగించాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటూ ఉంది. చూడొచ్చా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు? తప్పకుండా, ప్రజాక్షేత్రంలో ఉంటాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఏదేమైనా జీవితం ప్రజాసేవకే అంకితం అని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మాకు. ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా ఎంతమంది తొక్కడం కానీ ఎంతమంది తీసేయడం కానీ అవమానించడం కానీ ఎన్ని అవమానాలు ఎదురైనా గెలుపోటములు ఎదురైనా మా నాయకులకే కానీ మాకే కానీ ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. మేము అనుకున్న లక్ష్యం, మేము అనుకున్న బంగారు తెలంగాణ నిర్మాణం అయ్యేంత వరకు మా జీవితంలో మా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు మా జీవితం తెలంగాణ సమాజం కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది ఓవరాల్గా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా కొనసాగుతున్న వేముల భాస్కర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదలైన ఆయన ప్రస్థానం హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్ నుంచి ఈరోజు మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపైన ఎంతో కొంత ఆయన వంతు ఆయన కృషి చేస్తూ ఉన్నారు, మంత్రుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఒక ప్రశ్నించే గొంతుగా తయారవ్వాలి, రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఇలాంటి వాళ్ళ అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా అది ఏం జరుగుతుందనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, సాధారణంగా యువ నాయకులు అంటే చాలామందిని మనం కూడా చూస్తూ ఉంటాం, హంగు ఆర్భాటం హడావిడి చేసేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతూ ఉంటారు. కానీ వేముల భాస్కర్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నేను చాలా గమనించాను, చాలా సింపుల్గా ఉన్న వ్యక్తి, చాలా చిన్న ఇంట్లో ఉంటూ ఉన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రస్తుతానికి ఆయన మైండ్లో అయితే రాంగ్ వే ఏమీ లేదని నాకు అర్థమైంది. ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, అందుకోసం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని ఆయన మాటల్లో చెప్పడమే కాదు ఆయన కళ్ళలో ఆ నిజం మనకు అర్థమవుతుంది. చూడాలి, రాబోయే రోజుల్లో కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుతో సేవా సమితిని అయితే ఏర్పాటు చేశారు కరోనా ఫస్ట్ వేవ్లో, అప్పుడు కొంతమందికి సాయం చేశారు. మునుముందు ఈ సేవా కార్యక్రమాలని ఖచ్చితంగా కొనసాగిస్తానని చెప్పి వేముల భాస్కర్ సాగర్ చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది, వేముల భాస్కర్ సాగర్ రాజకీయాల్లో కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారా లేదా అనే దానికి సమాధానం ఖచ్చితంగా ఆయన అభిమానించే మంత్రి చెప్పాలి, భవిష్యత్ చెప్పాలి. ఇది వాటి ఫేస్ టు ఫేస్.